వైసీపీ నుంచి కొద్దిమంది బీజేపీలోకి వస్తారనేది ప్రచారం మాత్రమేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. చర్చల దశలోనే ఆ వ్యవహారాలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరైనా బీజేపీలోకి వస్తారంటే ఆలోచిస్తామన్నారు. అయితే పార్టీలోకి వచ్చిన వారు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని కోరారు. ఎవరు పార్టీలో చేరినా ముందు జిల్లా కార్యవర్గంతో చర్చించాలని, జిల్లా కార్యవర్గం సమ్మతితోటే పార్టీలోకి తీసుకుంటామన్నారు. నామినేషన్ పదవులు ఆశించడంలో తప్పేం లేదన్నారు. పదవుల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. రావాలి అని సిద్ధంగా ఉన్నటువంటి వారి పేర్లు జిల్లాలో ముందు చర్చ జరుగుతుంది. ఒకవేళ గుంటూరు జిల్లాలో ఎవరన్నా ఉంటే గుంటూరు జిల్లా అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరూ కూడా చర్చించుకుంటారు. వారందరికీ ఆమోదయోగ్యం అయితే రాష్ట్ర స్థాయికి పేర్లు వస్తాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతే ముఖ్య నాయకులు ఉంటారో వారి ముందు ఈ పేర్లన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అందరి ఆమోదంతో వచ్చినటువంటి వారు ఒకవేళ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి, పార్టీ క్రమశిక్షణకి కట్టుబడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వారిని తీసుకుంటాము. వస్తాయండి, నేను చెప్పాను కదా చర్చలు జరగాలి కదా. చాలా పేర్లు వస్తాయి. ఇవాళ సభ్యత్వం గురించి కదా మాట్లాడుకునేది మనం. ఆశావాహులు ఆశించడంలో తప్పు లేదుగా.